నూతనంగా శ్రీ సహస్ర నర్సింగ్ హోం గుంటూరు నగరంలోని ఎస్పీఎన్ కాలనీ ఆర్చీ సెంటర్ వద్ద శనివారం ఉదయం ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించారని అన్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ని, కళాదర్బార్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగారావు, ఆళ్ల మధుబాబు, గుర్రాల వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ ఉడతా కృష్ణ, 39వ వార్డ్ ప్రెసిడెంట్ షబ్బి, ఆళ్ల నరసింహ రావు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సహస్ర హాస్పిటల్ ఎస్పీఎన్ కాలనీ మెయిన్ రోడ్లో నూతనంగా ప్రారంభించారు గారు, అలాగే సతీష్ గారు హాస్పిటల్స్ చాలా తక్కువ. ఎస్పీఎన్ కాలనీ కానివ్వండి, పక్కన పై ఏరియాలు కానివ్వండి, బుజ్జులు కానివ్వండి, మరి అందుకే అందరికీ కూడా ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అందరికి కూడా అందుబాటు అయిన విధంగా ముఖ్యంగా గుంటూరు పశ్చిమ గోదావరి హాస్పిటల్ కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఎక్కువ హాస్పిటల్ ముఖ్యంగా అందుబాటు ఉండాలి, ఏదైనా వైద్యంకి అందుబాటు ఉంటే కనుక పేషెంట్ కూడా ఏ ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. మరి అలా అందుబాటు అయ్యే విధంగా ఇబ్బంది హాస్పిటల్స్ రావడం, ఇలాంటి ఏరియాస్లో దానికి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. అలాగే చిల్డ్రన్ హాస్పిటల్ గుంటూరు నగరంలో సహస్ర నర్సింగ్ హోమ్ని మరి ప్రారంభించడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి డాక్టర్ మంజుల గారు, మరి చిన్నపిల్లల డాక్టర్ మరి సంతోషి గారు, ఆమె కూడా మరి చిన్నపిల్లల డాక్టర్. మరి ఈ ప్రాంతంలో అంటే దగ్గర దగ్గరగా ఈ ప్రాంతం తర్వాత నుంచి చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకి మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఓల్డ్ క్లబ్ రోడ్డు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పడడం చాలా మంచిదగ్గ విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ పనులు పొందుతూ డాక్టర్ గారు ప్రాక్టీస్ బాగుండాలని, అదేవిధంగా వాళ్ళు మంచి వైద్యం చేయాలని, ప్రజల యొక్క మనాలు పొందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి ఈరోజు ప్రారంభానికి చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా డాక్టర్స్కి, సిబ్బందికి అందరికీ ఈరోజు మా ఎస్వీఎన్ కాలనీకి చాలా శుభదినం. ఎందుకంటే మేము డాక్టర్ల కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన, కొత్తపేట అదంతా వెళ్ళాల్సిన రోజులు ఉండేవి. కానీ ఈరోజు మనకందరికీ అందుబాటులో మా తమ్ముడు అంజనీ ప్రసాద్, మధు మరి మా మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సహస్ర నర్సింగ్ హోమ్, డాక్టర్ మంజుల గారు, అలాగే సుధా చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సంతోషిని గారు,
వీళ్ళిద్దరు హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది. అందరికీ అందుబాటులో, అందరికీ సౌకర్యంగా ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించాం. ప్రారంభించినందుకు మేయర్ మనోహర్ గారికి, ఎమ్మెల్యే మద్దాలగిరి గారికి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ ఎక్కడికెక్కడికో వెళ్లకుండా మనందరికీ దగ్గరలో ఉన్న ఈ నర్సింగ్ హోమ్ని సద్వినియోగపరచుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మంత్రా, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ సిసిబీరియం, అండ్ ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్ పేషెంట్స్. అండ్ ఇక్కడ ఉమెన్స్ హెల్త్ గురించి కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాను. పేషెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే జ్వరము, జలుపు, దగ్గు, థైరాయిడ్, హైపర్ టెన్షన్, బీపీ, ఇంకా కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు అలాంటివి కూడా ప్రైమరీ దశలోనే గుర్తించి త్వరగా మనం ఇంటర్వెన్ చేయడానికి అలవాటు అవుతుంది. కాబట్టి పేషెంట్ అందరూ కూడా శ్రీ సహస్ర నర్సింహ్ హోమ్కి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రయత్నిస్తారు.